రాష్ట్రంలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడంలోను వ్యాక్సిన్ అందివ్వడంలోను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు కొన్ని ముఖ్య సూచనలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ వేగవంతంగా వ్యాక్సినేషన్ అందివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజల ప్రాణాలు కాపాడాలని వేగుల్లో డిమాండ్ చేశారు. అనేక వేల మందిని పట్టణ పెట్టుకుంటా ఉంది. మరి మొదట్లో అయితే వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియక చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాలేదు. ఎప్పుడైతే సెకండ్ వేవ్ విజృంభించిందో అందరూ కూడా వ్యాక్సిన్ కావాలని పలుకుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ వేస్తామని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పారు. కానీ మరి ఎక్కడా కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అందరికీ వ్యాక్సిన్ కావాలి, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి, ఇది ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యంగా వారు భావించి దీన్ని వెంటనే మరి టీకా అందరికీ కూడా రెండు డోసులు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక వాస్తవ విషయాలు చెప్తూ ఉంటే మరి మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అనేక మరి ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటే ఈ కరోనా మీద మాట్లాడవద్దని చెప్పి ఆయన మీద కూడా కేసులు పెట్టడం చాలా బాగుంది. అంటే వాస్తవాల్లో తెలుసుకుంటేనే దానికి పరిష్కారం దొరుకుతుంది తప్ప వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా పెద్దలు గ్రహించాలి. ఏది ఏమైనా ఈ యొక్క కరోనా మహమ్మారిని మనం శాశ్వతంగా పారదోలాలంటే వ్యాక్సిన్ తప్ప వేరే సరంజం లేదు కాబట్టి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. మరి మొట్టమొదటి డోసు చేయించుకుని రెండవ డోసు కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇమ్మీడియట్గా వ్యాక్సిన్ వేయించాలని చెప్పి అందరినీ సవనీయంగా మనవి చేస్తూ మరి పరీక్షలు కూడా ఎక్కడ కూడా పరీక్ష సరిగ్గా చేయట్లేదు, అంటే కావాల్సిన చేయట్లేదు, వేలాది మంది వెయిటింగ్లో ఉంటా ఉన్నారు. ఈ కరోనా టెస్ట్ కూడా చేయించాలి, దీన్ని ప్రభుత్వం మరింత బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మరి మేము అందరూ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా భౌతిక దూరం పాటించి మరి ఖచ్చితంగా మాస్కులు ధరించి స్వీయ నియంత్రణలో మాత్రం అందరూ ఉండాలని చెప్పి కూడా అందరికీ మనవి చేసుకుంటున్నాం.